కార్ కేస్ ప్లీజ్. ఇవి కార్ కేస్ కాదే. ఒకసారి అటు చూడండి. స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా? నా కాదు నీకే. నాకా? అవును, కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా. భామా, ఇది చాలా అన్యాయం. ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళిన నేను ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా? మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం. ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి. భామా, పైగా డొక్కు స్కూటర్ ఒకటి. వెనక సీట్ అది? వెనక సీట్ ఉంటే మీరేం చేస్తారో నాకు బాగా తెలుసు. పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది? సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు, వెళ్ళండి. వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయినైనా ఎక్కించుకున్నారు. అలాంటి దుర్మార్గపు నీచపు ఐడియా నాలాంటి మంచి భర్తకు రాదు, రాకూడదు. వచ్చిందో నాకు తెలుసు. ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది. అల్లుడు. ఎవరా ముసల్ది? ముసల్దా? నేనల్లుడు. ఎవరా అల్లుడు? ఎవరికి అల్లుడు? అదేమిటి అల్లుడు, రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా. రాత్రిపూట నేను అలాగే మాట్లాడుతుంటాను, అది నా జబ్బు. రాత్రి నేను ఊరికెళ్తానన్నా వద్దన్నా? అన్నానా? ఆ పరిస్థితిలో అలా అనుంటాను. ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే బయలుదేరు. అది కదలుడు, నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏ అమ్మాయిని? అదేమిటి అల్లుడు అలా అంటున్నావు? నీ పెళ్ళాన్ని. అదేంటత్తయ్యా అలా అంటావు? ఏ పెళ్ళాన్ని? మీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు? అదేమిటి భామా, నువ్వేగా నా పెళ్ళానివి? అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ. అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరు, ఆవిడ మీ వెనకాలే వస్తుంది. నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను. అబ్బా, 200 తీసుకుని అన్నాడైంది, ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా? పోరా పోరా. రే రే, నువ్వు 500 తీసుకుని అన్నాడైందిరా. పోబే. అయ్య బాబాయ్, పోబే. ఆహా, పోబే పోరా, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా. అసలు అప్పిచ్చే వాళ్ళంటే ఇంత లోకం అయిపోయారంట మీకు. మరి లోకం ఒక ఏమవుతారండి, వచ్చిన నెల చేత వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు. వాళ్ళు తిరిగి ఇవ్వడలేదు సరికదా, ఇల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది. అయ్య బాబాయ్, ఆహా, ఏమి బతుకురానిది. సార్, ఈ 200 మీ దగ్గర ఉంచండి. ఎందుకు బాబు? ఉంచండి, తర్వాత మీకు అర్థమవుతుంది. వస్తా. ఆహా, మహానుభావుడు. వెళ్ళేస్తున్నావు సార్? పిలవండి. ఎందుకే? నా బాధలు చూసి తట్టుకోలేక 200 ఫ్రీగా ఇచ్చేళ్తున్నాడు. అది కదండి, మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి 1000 రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు. ఎంత? 1000. క్యాషా చెక్? క్యాషే. నేనిమ్మన్నానని చెప్పాడా? అవునండి. అంటే నేనిమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట, అవునా? ఏమిటో ఉన్నాయా, నేను ఊరెళ్తున్నాననే గాని మనసంతా ఆయన మీదే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మా. ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్యా, లారీ మీద చీర ఆరేస్తే లారీ వెనకే పరిగెడతారు. లారీ మీద చీర? ఎవరు ఆరేశారు? ఎక్కడా లారీ? విన్నావా అమ్మా, ఇప్పుడు ఆ చీర ఆరేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు. ఎంతైనా కుర్రాడు కదండి, ఆ మాత్రం దూకుడు ఉంటుంది. బాబాయ్ గారు, మరి ఆయన భోజనం సంగతి? మీరేం బాధపడకండి, ఆయన భోజనం, పాలు, గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా. భోజనం ఒకటే చూసుకుంటే చాలు. నువ్వేం దిగులు పడకమ్మా, నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదలను. సర్లేరా, అవతల ఫ్లైట్ టైం అవుతుంది, పద పద. ఎవరు నువ్వు? నువ్వెవరు? ఎవరైతే నీకే పక్కళ్ళే. నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు. మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? వెళ్ళకపోతే నేనే పోతా. ఇడియట్. చిచి. ఏ పాప, ఏ పాప, ఏ పాప. ఎవరా పాప? ఎవరైతే నీకెందుకురా పీప. అవును, నువ్వేమన్నా గూఢచారి 116 అనుకుంటున్నావా? ఏంటా చెట్లలోంచి ఎంట్రీ?
నిన్ను వాచ్ చేద్దామని వాచ్ గోడగడియరమా ఏంటి చాలా హుషారుగా ఉన్నావు నేను ఎప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు గనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు దా చూడు నువ్వు నిజంగా అమ్మాయిని తెచ్చుకొని ఉంటే నా ఎదురు కూడా ఎంత ధైర్యంగా నిలబడతావేటి ఆ నిజం తెలిసి కూడా ఇంకా ఇక్కడ నిలబడతావంటారు రాస్కల్ అక్కడికి విడేదో నా పెళ్ళాం పెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్ అనుకుంటున్నాడు చంపేస్తాను